ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కేసీఆర్ తో తెలంగాణ రాలేదని, తనలాంటి వాళ్లు పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీకి రాని వ్యక్తికి ఎమ్మెల్యే పదవి అవసరమా అని క్వశ్చన్ చేశారు. మంత్రి పదవి కోసమే సబిత బీఆర్ఎస్ లో చేరారన్న కోమటిరెడ్డి 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, రేవంత్ సీఎంగా ఉంటారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి రేవంత్ ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించరన్నారు కోమటిరెడ్డి. 65 గంటలు నడితే 45 గంటలు వాళ్ళే మాట్లాడింది. ఇక ఈ కేసీఆర్ ఏమో కట్టబట్టుకొని టోపి పెట్టుకొని తిరిగి మన అర్థంగా అసెంబ్లీ రానివ్వడం అవసరం ఎమ్మెల్యే మనకు. ఈయన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ 6 ఎమ్మెల్యేలు ఉంటే మా భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, సీతక్క, పూడెం వీరయ్య పోరాటం చేశాడు. అది పార్టీ అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత అతిపెద్ద పదవి ప్రజాస్వామ్యం. కేసీఆర్ ఉంటే ఉండు, లేకపోతే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి, మా కాంగ్రెస్ వాళ్ళు గెలిపించుకుంటాం, లేకపోతే మళ్ళసారంటే సెషన్కి రా. ఎవరో నీ బచ్చగాలం పెట్టి కేటీఆర్ని అరిచిన పెట్టి ఈ సభ దగ్గర పెట్టి ఏడిపించే డామాలతో నడవావు. మన పార్లమెంట్ ఎలక్షన్ 9 సీట్ల 3 ప్లేస్ 7 సీట్ల డివైడ్ అయింది. అప్పుడే దుకాణం మంజేసుకోవాలి, ఇంకా సిగ్గులే కూడా.